ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూశారు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. తాతినేని రామారావు 70కి పైగా తెలుగు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నవరాత్రి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. యమగోళ, జీవన తరంగాలు, దొరబాబు, ఆలు మగలు, అనురాగ దేవత, న్యాయానికి సంకెళ్ళు చిత్రాలకి తాతినేని దర్శకుడిగా చేశారు. తాతినేని రామారావు 1938 నవంబర్ 10న కృష్ణా జిల్లా కపిలేశ్వరంలో జన్మించారు. ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాష్ రావు ఆయనకి సమీప బంధువు. దాంతో రామారావు కూడా సినిమా రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. వెళ్లి తాతినేని ప్రకాష్ రావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్ సంస్థ తాతినేని ప్రకాష్ రావు దర్శకత్వంలో నిర్మించిన ఇల్లరికం ఘన విజయం సాధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజీవ్ అందిస్తారు. రాజీవ్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? యా రైట్ రాజీవ్, థాంక్స్. ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కళాశాల ఆరోగ్య పరిస్థితి విషయంలో తాతినేని రామారావు దత్తత పైగా తెలుగు హిందీ చిత్రాలకు దర్శకత్వం నవరాత్రి సినిమాతో దర్శకుడిగా యమగోళ, జీవన తరంగాలు, దొరబాబు, ఆలు మగలు, అనురాగ దేవత, న్యాయానికి సంకల చిత్రాలకు తాతినేని దర్శకుడిగా ఇక తాతినేని రామారావు 1938 నవంబర్ 10న కృష్ణా జిల్లా కపిలేశ్వరంలో జన్మించారు. ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాష్ రావు ఆయనకు సమీప బంధువు కావడంతో ఇక రామారావు కూడా సినిమాపై ఆసక్తి పెంచుకున్నారు. ఇక ఆయన వెళ్ళి తాతినేని ప్రకాష్ రావు దర్శకుడిగా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్ సంస్థ తాతినేని ప్రకాష్ రావు దర్శకత్వంలో నిర్మించిన ఇల్లరికం ఘన విజయం సాధించింది. ఇక ఇతనికి బడ్జెట్ ని కంట్రోల్ చేయడంలో తాతినేని నేతి అని కూడా పేర్కొన్నారు. అందువల్లే అనేక హిందీ చిత్రాలలో విజయపథంలో సాగింపజేయగలిగారు. ఇక తాతినేని రామారావు దాదాపు 22 ఏళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. తనను దర్శకుడిగా అందువల్లే హిందీలో సూపర్ హిట్ ఎన్ని చూసినా మద్రాస్ సినిమాతో ఓడిపోయింది. ఆయన మరణ వార్త విని తెలుగు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తెలుగు వారి హిందీ దర్శకుడు అన్న పేరును సంపాదించారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజీవ్.